హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైఫ్ ఓరామ. ఇక చెప్పేది వినుర వేమ. యద్భావం తద్భవతి, అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. అది మంచి అయితే మంచి, చెడైతే చెడు జరుగుతుంది. ఇది నిజమేనా? మనం అనుకున్నది ప్రతిదీ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం. అసలు ఇది ఎలా సాధ్యం? దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, ద హ్యూమన్ మైండ్. దీన్ని కనుక మనం సరిగ్గా వాడుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ అది చాలా కష్టమైన పని. ఈ హ్యూమన్ మైండ్ ఎంత శక్తివంతమైనదో అంతే ప్రమాదకరమైనది కూడా. దీనివల్ల ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మనసుని మనం ఏ దిశలో తీసుకెళ్తే ఆ దిశలోనే అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. మన గెలుపోటములు, కష్ట నష్టాలు అన్ని దీని మీదే ఆధారపడి ఉంటాయి. మన జీవితానికి మన మనసుకి సంబంధం ఏమిటనుకుంటున్నారా? అయితే దీని గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. మనమందరం ఒకే శక్తి సామర్థ్యాలతో పుట్టాము. అది శారీరక శక్తి కావచ్చు, లేదంటే మానసిక శక్తి కావచ్చు. మరి అందరం ఒకేలాంటి సక్సెస్ ఎందుకు పొందలేకపోతున్నాం అని ఎప్పుడైనా ఆలోచించారా? చెట్టు మీద ఉన్న పళ్ళు చూస్తే ఏం లాభం లేదు. చెట్టు ఎక్కి పళ్ళు కోసుకుని తినేవారు మాత్రమే దాని రుచిని ఆస్వాదించగలరు. మనం కూడా అంతే. మన దగ్గరున్న శక్తులను సరిగ్గా వినియోగించుకున్నప్పుడు మాత్రమే విజయాన్ని రుచి చూడగలం. ఈ ప్రపంచంలో కష్టాలు లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. అలాగే కష్టాలు ఎప్పుడూ ఒక్కరికే ఉండవు. కానీ మనమందరం చేసే తప్పేంటంటే ఈ కష్టాలు నాకే ఎందుకు అని కూర్చొని బాధపడటం. మన కష్టాలకు కారణం ఎవరు? వాటి నుంచి రక్షించేది ఎవరు? వీటికి సమాధానం కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఎవరైతే సాధన చేయకుండా కష్టాలను తలుచుకుంటూ బాధపడతారో వారిని ఆ కష్టాలు ఎప్పుడూ వదలవు. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో ఈ విషయాన్ని ఆత్మ సంయమ యోగంలో చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే సంయమం అంటే నిరోధించడం, లేదంటే అరికట్టడం. ఇక ఆత్మ సంయమం అంటే మనసు పక్కతోవ పట్టకుండా ఆపడం. అయితే దీన్ని ఆపే బాధ్యత మొత్తం మనదే అని క్లారిటీ ఇచ్చాడు కృష్ణుడు. ఉద్ధరేత్ ఆత్మానాత్మానాం నాత్మానాం అవసాదయేత్ ఆత్మైవ హ్యత్మానో బంధుర్ ఆత్మైవ రిపురాత్మానః. మనిషి తన మనసు ద్వారా తనని తాను ఉద్ధరించుకోవాలి, కానీ తక్కువ చేసుకోకూడదు. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు అని అర్థం. ఈ పాయింట్ బట్టి మనిషి తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఒక్క మాటలో తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు మనమే శత్రువులం ఎలా అయ్యామో తెలుసుకుందాం. మన ప్రస్తుత కాలంలో జీవితాన్ని మరింత సులువుగా చేసుకోవాలనే ఆశతో మన ఆలోచన శక్తిని అంటే థింకింగ్ పవర్ ని మషీన్స్ కి అప్పజెప్పేశాం. ఇప్పటికైనా గమనిస్తే ప్రతి చిన్న విషయానికి మన శక్తిని మర్చిపోయి మషీన్ మీద ఎంత డిపెండ్ అవుతున్నామో తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల మన శక్తిని మనమే మర్చిపోతున్నాము. మైండ్ సరిగ్గా పనిచేయడానికి రైట్ థింకింగ్ అనేది చాలా అవసరం. దీన్నే సంస్కృతంలో సమ్యక్ చింతన అంటారు. దీని వల్ల మన మనసులో వచ్చే ఆలోచనలు మంచివా చెడ్డవా అనే జడ్జిమెంట్ కి రావచ్చు. దాని తర్వాత డీప్ థింకింగ్ అంటే ప్రగాఢ చింతన అనే లెవెల్ కి చేరుకోవాలి. ఇక్కడ మనకొచ్చిన ఆలోచన మంచిదైతే ఆ ఆలోచనకి ఎంత టైం కేటాయించాలి, ఎంత లోతుగా ఆలోచించాలి అనే నిర్ణయం తీసుకోబడుతుంది. ఎందుకంటే మనం ఎంత గట్టిగా ఆలోచిస్తే మన పని అంత బాగా జరుగుతుంది. కానీ మనం ఫ్రీ థింకింగ్ అంటే స్వేచ్ఛా చింతనకి అలవాటు పడిపోయాం. దాని వల్ల మనసు స్టెబిలిటీ కోల్పోతుంది. నిజానికి ఆలోచనలకు అంత శక్తి ఉందా? వాటిని గమనిస్తూ ఉండటం అవసరమా అని అంటే మాత్రం చాలా అవసరమనే చెప్పాలి. చితాదహతి నిర్జీవం చింతాదహతి జీవితం, ఇది మహాభారతంలో యక్షుడు వేసిన ప్రశ్నకు యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానం. చితి ప్రాణం లేని దేహాన్ని మాత్రమే కాలుస్తుంది, కానీ చింత అంటే ఆలోచన మాత్రం మనిషి యొక్క జీవితం మొత్తాన్ని కాల్చేస్తుంది. చింత అంటే ఆలోచన. ఈ ఆలోచన సరైంది కాకపోతే దానివల్ల జరిగే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. దీనివల్ల పని దెబ్బతినడమే కాకుండా మనశ్శాంతిని కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇక్కడి నుంచే మన ఓటమి మొదలవుతుంది. కాబట్టి ఏది ముఖ్యమో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. అటువంటి ఆలోచనల గురించి తెలుసుకునే ముందు మన మైండ్ గురించి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. హ్యూమన్ మైండ్ లో మూడు భాగాలుంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే స్పృహ కలిగి ఉండటం. మన చుట్టూ జరుగుతున్న వాటిని గుర్తించడమే కాన్షియస్ మైండ్ చేసే పని. అంటే మాట్లాడటం, వినటం, చూడటం, తినడం, ఇలా చేస్తున్న ప్రతి పని మనకు తెలుస్తుందంటే దాన్ని కాన్షియస్ మైండ్ వల్ల జరిగే పనిగా చెప్పుకోవచ్చు. ఇక సబ్ కాన్షియస్ మైండ్, దీని గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. ఇది ఒక రకమైన స్టోరేజ్ డివైస్ లాంటిది. మంచి చెడు అనే జడ్జ్మెంట్ లేకుండా ప్రతి విషయాన్ని తనలో దాచుకుంటుంది. ఇది మనకి తెలియకుండానే జరిగిపోతుంది. మనం
ఎలాంటి ఆలోచన చేసినా కూడా అది సబ్ కాన్షియస్ మైండ్ లో వెంటనే స్టోర్ అయిపోతుంది. ఎప్పుడైతే దాని అవసరం ఉంటుందో ఆ టైంలో అది బయటపడుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ చాలా శక్తివంతమైనది, అలాగే చాలా సున్నితమైనది కూడా. ఇది మనకు తెలియకుండానే పనిచేస్తుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక సారవంతమైన భూమి లాంటిది. దాంట్లో ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది, కానీ ఆ విత్తనం మొలకెత్తడానికి చాలా టైం పడుతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు ఇందులో మంచి ఆలోచన లేదంటే చెడు ఆలోచన వేస్తే దానికి తగ్గట్టుగానే పనిచేయడం మొదలు పెడుతుంది. ఉదాహరణకు మనం ఒక గ్లాస్ నీళ్లలో ఏ రంగు వేస్తే అవి ఆ రంగులోకే మారుతాయి. అలాగే మన మనసులో ఏ ఆలోచన వేస్తే మనం పొందే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. మనం ఇదివరకు చెప్పుకున్నట్లు మనకి వచ్చే ప్రతి ఆలోచన మనకి గుర్తున్నా లేకపోయినా సరే మన సబ్ కాన్షియస్ మైండ్ బాగా గుర్తు పెట్టుకుంటుంది. మనం కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర లేదంటే వాళ్ళ బాస్ దగ్గర కానీ ఏదో ఒక రకంగా తిట్లు తింటూ ఉంటారు. వాళ్ళు చేసే పనులు కూడా అలా నెగటివ్ ఫలితాలు ఇచ్చే విధంగానే ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి ఎవరైనా ఒక పని చెప్పినప్పుడు అది సరిగ్గా చేయకపోతే అవతల వాళ్ళు తిడతారేమో అని అనుకుంటారు. ఈ పాయింట్ ని వెంటనే సబ్ కాన్షియస్ మైండ్ అందుకుంటుంది. మనకు తెలియకుండానే మనం చేసే పనిని పాడు చేసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అదే జరిగేలా చేస్తుంది. ఇక్కడ మనకి మనమే శత్రువులమయ్యాము. అదే ఒకసారి మనకి ఎవరైనా పని అప్పచెప్పగానే నేను ఈ పని ఇలా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుని పని మొదలు పెడితే మనం పొందే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మనకి మనమే మిత్రులమయ్యామని గుర్తించాలి. ఇలా ప్రతిసారి మనం అనుకున్నదే అవ్వాలంటే దానికోసం మన మైండ్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. మైండ్ ను సరైన ఆలోచనల వైపు తిప్పగలిగితే మాత్రం మనం ప్రతి విషయంలోనూ సక్సెస్ అవ్వచ్చు. ఇది మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే మన మనసు కూడా అలవాట్లకు బానిసైపోతుంది. ఏదైనా ఒక అలవాటు మనసుకు అందిస్తే ఎలాంటి పనైనా సాధించవచ్చు. అయితే మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అనేది ముందుగానే తెలుసుకుని ప్రయాణం చేయాలి. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి సముద్రం ఒడ్డున రాళ్లగుట్టల మధ్యలో వజ్రాలు దొరుకుతాయని తెలుసుకుని అక్కడికి వెళ్లి వెతకడం మొదలు పెట్టాడు. ప్రతి చిన్న రాయిని బాగా చూసి ఇది వజ్రం కాదనుకుని సముద్రంలోకి విసిరేసేవాడు. ఇలా అతను అక్కడే కూర్చొని ఆ రాళ్లను చూసి విసిరేయడమే పనిగా పెట్టుకున్నాడు. అనుకోకుండా అతని చేతికి వజ్రం దొరికింది, కానీ తొందరపాటులో వజ్రాన్ని కూడా రాయే అనుకుని సముద్రంలోకి విసిరేశాడు. ఇప్పుడు అతను ఏం కోల్పోయాడనేది అతనికన్నా మనకే బాగా తెలిసింది. అంటే అతని సబ్ కాన్షియస్ మైండ్ చూసి పారేయడం అనే పనికి అలవాటు పడిపోయింది. అందుకే అది రాయా వజ్రమా అనే తేడా లేకుండా సముద్రంలోకి విసిరేలా చేసింది. ఇందాక మనం చెప్పుకున్న రైట్ థింకింగ్ ఇక్కడ బాగా అవసరం. రోజు మన డైలీ లైఫ్ లో కూడా ఈ అలవాట్లు వాటి ఇంపాక్ట్ ని చూపిస్తుంటాయి. అందుకే మన మైండ్ ను మన అలవాట్లతో రైట్ పాత్ లోకి తీసుకెళ్లవచ్చు. ముందుగా ఉదయాన్నే లేవడం, ఇది ప్రతి ఒక్కరికి సాధ్యపడేది కాదు. ఒక్కొక్కరి ప్రొఫెషనల్ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వీలైనంత ఉదయాన్నే నిద్ర లేవడం చాలా అవసరం, ఎందుకంటే ఉదయాన్నే మనసు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అప్పుడు మనం మనసుకి ఏం చెప్పినా చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటుంది. లేచిన వెంటనే మనం సక్సెస్ మాత్రమే పొందడానికి మరొక రోజు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వెంటనే సెల్ఫ్ టాక్ అనేది మొదలు పెట్టాలి. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇందులో అంతగా అర్థం కాని విషయం అంటూ ఏదీ లేదు. ఇవాళ నేను ఈ పని చేస్తే నాకు ఈ రకమైన పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నేను ఈ విధంగా అనుకున్న పనిని సాధిస్తాను, నేను ఎగ్జామ్లో మంచి మార్క్స్తో పాస్ అవుతాను, నేను నా బాస్ దగ్గర మంచి కాంప్లిమెంట్స్ అందుకుంటాను అని ఎవరి ప్రొఫెషన్కి తగ్గట్టుగా వాళ్ళు వాళ్లతో పాజిటివ్గా మాట్లాడుకోవడమే. ఇలా రోజులో మొదటి 5 నిమిషాల వరకు చేస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా నిదానంగా మళ్ళీ మీకు మీరే మనసులో మాట్లాడుకోండి. దీన్నే సెల్ఫ్ టాక్ అంటారు. దీనితో పాటు విజువలైజేషన్ టెక్నిక్ కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మనం ఎందులో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నామో ఆ సక్సెస్ మనం ఆల్రెడీ పొందినట్లు ఊహించుకుని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దీనివల్ల బాడీ మైండ్ రెండూ బాగా ఛార్జ్ అవుతాయి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్నెస్ తో పాటు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. తర్వాత మనం రోజు కామన్ గా చేసే పనులు చేసుకోవచ్చు. మైండ్ ని మాత్రం ఖాళీగా ఉంచుకోకూడదు. వీలున్నప్పుడల్లా పాజిటివ్ థాట్స్ ఉన్న బుక్స్ చదవటం, మోటివేషన్ ఇచ్చే స్పీచెస్ వినడం లాంటివి చేయాలి. మ్యూజిక్ కూడా వినొచ్చు. మ్యూజిక్ అంటే డ్రమ్స్ అలాగే పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేవి కాకుండా సూదింగ్ గా స్మూత్ గా ఉన్న మ్యూజిక్ వినాలి. రీసెంట్ స్టడీస్ ప్రకారం వీణా మ్యూజిక్ విన్న వాళ్ళు ప్రాణాయామం చేసిన ఫలితాన్ని పొందుతున్నారు. ఒక మంచి అలవాటు వల్ల దక్కే లాభమేంటో నా చిన్ననాటి స్నేహితుడు చెప్పిన విషయం ద్వారా తెలుసుకుందాం. నా స్నేహితుడికి ఎక్కడికి వెళ్లినా తనతో పాటు ఒక పెన్ను పుస్తకం పెట్టుకునే అలవాటు ఉండేది. ఒక పక్క అయిపోయిన పనులు, మరొక పక్క చేయవలసిన పనులు రాసుకునేవాడు. అది చిన్న పన పెద్ద పన అని ఆలోచించేవాడే కాదు. అయితే ఒకరోజు నాకు డౌట్ వచ్చి ఇలా ఎందుకు రాసుకుంటున్నావు అని అడిగితే, ఏం లేదు రోజు చేయాల్సిన పనులు మర్చిపోతానేమో అని ముందుగానే రాసి పెట్టుకుంటున్నానని చెప్పాడు.
అయితే ప్రతి చిన్న పని రాసుకోవాల్సిన అవసరం లేదు కదా అని అడిగితే, మనం ఎప్పుడు ఏదో పనిలో బిజీగా ఉంటాం, కానీ అప్పుడప్పుడు చిన్న ఖాళీ అనేది దొరుకుతూనే ఉంటుంది. ఖాళీ దొరికినప్పుడు మనిషికి అనేక రకమైన ఆలోచనలు వస్తుంటాయి. ఇవి మంచి ఆలోచనలు అయితే పర్వాలేదు, కానీ చెడ్డ ఆలోచనలు అయితే మాత్రం దానివల్ల నష్టపోయేది మనమే. కాబట్టి ఆ ఖాళీ సమయంలో ఈ పుస్తకం చూసుకుంటూ ఉంటాను. ఒకవేళ చేయాల్సిన పనులు ఏమైనా మిగిలిపోయి ఉంటే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పని మీద మనసు పెడతాను, లేదంటే నా మనసు పనికిరాని వాటి మీదకు వెళ్లే అవకాశం ఉంటుంది కదా. అందుకోసమే ప్రతి చిన్న విషయాన్ని ఇంత శ్రద్ధగా రాసుకుంటూ ఉంటాను. ఇలా మైండ్ ని బిజీగా ఉంచుకోవడం వల్ల హ్యాపీగా ప్రొడక్టివ్ గా ఉండగలుగుతున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఇలాంటి అలవాట్లు ఎన్నో ఉంటాయి. అందులో తూచా తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి మాత్రం చెప్తాను, నెగిటివ్ గా ఉండే వారికి దూరంగా ఉండాలి. మనల్ని నిరుత్సాహపరిచేవారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ల మాటలు మన మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళని దూరం పెట్టడం చాలా మంచిది. ఇలా ఒక్కొక్కటిగా మనసుకి పాజిటివ్ అలవాటు ఇచ్చినప్పుడు మన మైండ్ అనేది రీప్రోగ్రామ్ అవుతుంది. ఇలాగే రోజు కంటిన్యూ చేస్తే సక్సెస్ ఎప్పుడూ మన దగ్గరే ఉంటుంది. ఇప్పటిదాకా చెప్పిన విషయాలు మరొకసారి గుర్తు చేసుకుంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుని పనిచేస్తుంది. కాబట్టి దాంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వీడియోలో అన్కాన్షియస్ మైండ్ గురించి ఎందుకు చెప్పట్లేదు అనుకుంటున్నారా? దాన్ని మరొక వీడియోలో మరో లైఫ్ చేంజింగ్ టాపిక్ ద్వారా వివరిస్తాను. అప్పటి వరకు నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాను.